Namo Venkatesaya Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Vaibhavanga Sri Venkateswarani Brahmotsavalu Prarambham Vadapallilo Shastroktanga Dhwajarohanam Seshavahanam Pai Swami Darsanam Unjal Sevalo Kamakshi Kapileswarula Divyanugraham Tirupati Kapilatirthamlo Velli Virisina Bhakti Chaitanyam Pavitrotsavalaku Mustabaina Chandragiri Kodunda Ramalayam Erpatlanu Purti Chesina TTD Tretayugamlo Sri Ramachandrudu Sevinchina Sivarupam Bhaskara Kshetranga Bhasilutunna Vemulavada Sri Rajarajeswara Swami Alayam Prateka Kathanam Ila Vaikunthanga Bhasilutunna Tirumala Kshetram Varshapu Jallulato Tadisi Muddayindi Srihari Padasparsato Pavanamaina Punya Pradesanni Sprusinchina Varunudu Pulakinchadu Varshapu Jallullo Bhaktulu Adhyatmika Manolasanni Pondaru జడివానకు ఉద్యానవనాలు కొండలు గుట్టలు అందంగా భక్తులను అలరించాయి ఆ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని వీక్షించి భక్తులు తన్మయత్వంతో తడిసి ముద్దయ్యారు తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా యాగశాల ప్రవేశం యాగశాల పూజలు చేశారు అనంతరం అగ్నిమథనం జరిపారు నవగ్రహ హోమాలు కలస ప్రధాన హోమాలను నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి ధ్వజస్తంభానికి పూజలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు ఉత్సవాల్లో తొలి రోజున శ్రీనివాసుడు పరవాసుదేవ అవతారంలో శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వగా అమ్మవారు మరో పల్లకిపై హారతులు అందుకున్నారు తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్ట్ డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల ధర్మ ప్రచార మండలి సభ్యులు కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్లు పాల్గొన్నారు ధర్మ ప్రచారాన్ని మండల స్థాయి నుంచే క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు ఇందుకోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మహబూబ్ నగర్ నెల్లూరు కడప విజయనగరం వరంగల్ కృష్ణా చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల్ సేవ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం కపిలేశ్వరుని ఊంజల్ సేవ ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం ఈ నేపథ్యంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని అర్చక స్వాములు సర్వాభరణ భూషితులను చేశారు ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపానికి తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు వేదం నాదం గీతం సహితంగా సాగిన ఊంజల్ సేవ ఉత్సవాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించి పరవశులయ్యారు దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ వాయులింగేశ్వర స్వామి శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవారిని పూలమాలలతో చక్కగా అలంకరించిన అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనం కంకణధారణ యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 15వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా భక్తులను అనుగ్రహిస్తున్నారు ఏటా ఆశ్వయుజ మాసంలో చింతల వెంకటరమణుడి వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా జరుపుతారు ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సర్వభరణ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు భాజా భజంత్రీల నడుమ స్వామివారు రథంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి తన్మయత్వం చెందారు చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెరటాసి పూజలు నేత్రపర్వంగా జరిగాయి
ఏటా పెరట సింహాసన ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు కమనీయంగా జరుపుతారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలు తరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణం భక్తులతో కళకళలాడింది. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయం వార్షిక పవిత్రోత్సవాలకు ముస్తాబైంది. దోష పరిహారార్థం ఏటా కోదండరామాలయంలో పవిత్రోత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రేపు అంకురార్పణతో ప్రారంభమై 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. టీటీడీకి అనుబంధంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. చంద్రగిరి దుర్గం కింది భాగంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని రాయల వంశీయులు నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం తిరుమల శ్రీవారికి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారికి ఘంటానాదం పూర్తయిన తర్వాతే రాయలవారు నైవేద్యాలను స్వీకరించేవారని ఐతిహ్యం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 1.5 ఏడాది క్రితం తన పాలనా పరిధిలోకి తీసుకుంది. నాటి నుంచి విశేషంగా నిత్యోత్సవాలను, వారోత్సవాలను, మాసోత్సవాలను, వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 13 వరకు పవిత్రోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, 11న పవిత్ర ప్రతిష్ఠ, 12న పవిత్ర సమర్పణ, 13న పవిత్ర విసర్జన, చక్రస్నానం, అదే రోజు సాయంత్రం సీతారాముల కళ్యాణం, తిరివిధి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ సేవక్షేత్రంగా వెలుగొందుతున్న మహేశ్వరుడి దేవాలయం పురాణ ప్రభావం, చారిత్రక నేపథ్యం కలగలుపుకుని యుగ యుగాల పురాతన పుణ్యధామంగా విరాజిల్లుతున్న వేములవాడ క్షేత్ర విశేషాలు మీకోసం. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అతిపెద్ద శైవక్షేత్రం, యుగ యుగాల పురాణ ప్రాశస్త్యం, చారిత్రక వైభవం సంతరించుకున్న పుణ్యధామం, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సేవించిన శివరూపం, సర్వపాపాలను హరించే మంగళప్రదాయకుడు రాజరాజేశ్వర స్వామి, సమస్త శుభాలను వసగే నీలలోహిత లింగాకారంలో కరుణిస్తున్న దివ్యాలయం, భాస్కర క్షేత్రంగా, హరిహర నిలయంగా ఖ్యాతి గడించిన మహిమాన్విత ఈశ్వర దేవాలయం, నందీశ్వరుడికి ప్రతిరూపంగా కోడెలను మొక్కులుగా చెల్లించే పార్వతీనాథుడి సన్నిధానం, మహేంద్రాది దేవతలకు మోక్షాన్ని ప్రసాదించిన ఆదిదేవుడి అద్భుత మందిరం, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ స్వామివారిని భక్తులు రాజన్నగా పిలుచుకుంటూ జంగమదేవరుడు తమ ఇంటి ఎలవేల్పని ఎంతో భక్తితో, మరింత ప్రేమతో తెలుపుకునే మహాక్షేత్రమే వేములవాడ. స్థలపురాణం ప్రకారం స్వామివారు ఇక్కడ స్వయంవ్యక్త నీలలోహిత లింగాకారంలో వెలిశారని చెబుతారు. వేదవ్యాసుడు రచించిన భవిష్యోత్తర పురాణంలోని రాజరాజేశ్వర ఖండంలో వేములవాడ క్షేత్ర ప్రాశస్త్యం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక వృత్తాసురవధ అనంతరం దేవగురు బృహస్పతి ఆజ్ఞతో ఇంద్రలోకాధిపతి దేవేంద్రుడు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని సేవించి రుద్రగండంగా పేర్కొనే ఇక్కడి ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించి ఈశ్వరుని కృపకు పాత్రుడైనట్లు ఐతిహ్యం. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో పంచ పాండవులు, కలియుగ ఆరంభంలో నరేంద్ర భూపాలుడు వంటి ఎందరో పుణ్యాత్ములు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వేములవాడ చాళుక్యరాజులుగా ప్రఖ్యాతి గడించిన ఎందరో చాళుక్య చక్రవర్తులు ఈ క్షేత్రంలోని శివ సాక్షాత్కారం పొందినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈశ్వరుడు లేకుండా యజ్ఞం నిర్వహించిన దక్ష ప్రజాపతి కోరిక మేరకు ఈ యజ్ఞ హవిస్సును స్వీకరించిన సూర్య భగవానుడు తన బాహువులను కోల్పోతాడు. దేవతల సలహాతో ఆదిత్యుడు వేములవాడలో 100 సంవత్సరాలు తపస్సు చేసి రాజరాజేశ్వరుడి కృపతో తిరిగి బాహువులను పొందుతాడు. అందుకే వేములవాడ భాస్కర క్షేత్రంగా వెనుతికెక్కింది. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని పదిలంగా పొందుపరుచుకున్న వేములవాడ ఆలయంలో ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నందీశ్వరుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాగే
ధర్మగుండంలో భారీ శివుడి మనోహర దివ్యమూర్తి భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఎదురుగా ఉన్న శివలింగానికి అభిషేకాది అర్చనలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ బాలరాజరాజేశ్వర స్వామి, శ్రీ గురుదక్షిణామూర్తి, ఆంజనేయ స్వామివార్ల ఉపాలయాలను సందర్శిస్తారు. ఆ పక్కనే ఉన్న గండదీపంలో నూనె వేసి గండాలను తొలగించమని వేడుకుంటారు. ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరీ దేవిని, విఘ్నాధిపతిని దర్శించుకుని గర్భాలయంలో అనంత తేజో విరాజిత కిరణ సంయుక్తమూర్తిగా అనుగ్రహిస్తున్న శ్రీ రాజరాజేశ్వరుడి నీలలోహిత లింగాన్ని మనసారా సేవించి పరిపరి విధాలా స్తుతించి సకల పుణ్యఫలాలను సన్మంగళాలను నిండుగా మెండుగా పొందుతారు. ఆపై కోటి శివలింగ మండపాన్ని, శ్రీ సీతారామచంద్రులను, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని, గోపాలకృష్ణుడిని, శ్రీవెంకటేశ్వరుడిని, శ్రీ బాలా త్రిపుర సుందరి, మహిషాసురమర్ధిని అమ్మవార్లను కూడా దర్శించుకుని సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. ఇక వేములవాడ క్షేత్రానికి ఉన్న మరో విశేషం కోడెమొక్కులు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఆ స్వామివారి ప్రియవాహనమైన నందీశ్వరుడి ప్రతిరూపంగా కోడెలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. నిత్యం వందలాదిగా భక్తులు రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకుని పునీతులవుతారు. ఏటా శివరాత్రి పర్వదినానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులతో వేములవాడ క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంది. స్మరణతోనే సర్వ శుభాలను, దర్శనంతోనే సుఖ సంతోషాలను నిండుగా అనుగ్రహించే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కృప మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి నిర్వహించిన అభిషేకాది అర్చనల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలను చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభోగ కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం జరిగింది. సంకష్టహర వేడుకల్లో భాగంగా గణనాథుని సుగంధ పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విఘ్నరాజాధిపతిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులందుకున్నారు. కడపలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయంలో విఘ్నరాజాధిపతికి అభిషేకోత్సవం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గణనాథునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం జరిపారు. సకల వర్ణ పుష్పాలతో సుందరంగా స్వామివారిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అష్టోత్తర పారాయణంతో సేవించి తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ గణపతి స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను వేడుకగా నిర్వహించారు. పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. అలాగే ఎన్కే రోడ్డులో కొలువైన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో గణనాథునికి ప్రత్యేక సేవలు జరిగాయి. స్వామివారికి అభిషేకం చేసి గరిక పూజలు జరిపారు. హోమాలు జరిపి స్వామివారికి కర్పూర హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్తపేటలో కొలువైన శ్రీ గణనాథుని ఆలయంలో పుష్పార్చన జరిగింది. సంకష్టహర చతుర్థి పూజల్లో భాగంగా పార్వతీనందనుడికి అర్చకులు వివిధ రకాల పుష్పాలతో అర్చించి మంగళహారతులిచ్చారు. భక్తులు బొజ్జగణపయ్యకు నీరాజనాలు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. ఇందులో భాగంగా పార్వతీనందనుడికి అభిషేకం చేశారు.
పలు పరిమళభరిత ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అనంతరం ఆలయ ఆవరణలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అలాగే పరమశివుడికి ప్రత్యేక పూజాదికలు చేశారు. మహిళలు అష్టోత్తర పారాయణం చేసి స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. సికింద్రాబాద్ వాణీనగర్లోని శ్రీ విజయ వినాయక దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని వినాయకునికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని విజయ వినాయక మూలమూర్తికి పంచామృతాలతో పాటు పళ్లరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అర్చక స్వాములు అభిషేకాన్ని నిర్వహించారు. హైదరాబాద్ కిషన్ బాగ్ లోని శ్రీ కాశీ బుగ్గ శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని పరమేశ్వరునికి అభిషేకార్చనలు చేశారు. అర్చక స్వామి నమక చమకాలు పఠిస్తుండగా భక్తులు సామూహికంగా అభిషేక సేవలో స్వయంగా పాల్గొన్నారు. అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే దిల్షుక్ నగర్ లోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో పరమశివునికి అభిషేకం చేశారు. ఇందులో భాగంగా పరమేశ్వరునికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి నాగాభరణాలు, వెండి కవచం, పూలమాలలు, విభూతితో అలంకరించి అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు కింద కొలువైన శివలింగాలు, నాగదేవతలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసి పూజలు జరిపారు. ఆశ్వయుజ మాసం సోమవారాన పరమశివుడు ప్రత్యేక పూజల్లో శోభిల్లాడు. భక్తులు భోళా శంకరుని మనసారా దర్శించుకుని ధన్యులయ్యారు. పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో జరిగిన పరమశివుడి పూజా విశేషాల సమాహారం మీకోసం. విశాఖపట్నం డైరీ ఫామ్ సమీపంలోని రవీంద్రనగర్లో నెలవైన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. అలాగే విశాఖపట్నం డైరీ ఫామ్ సుందరనగర్లో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవార పూజలు విశేషంగా జరిగాయి. అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అర్చక స్వాములు చక్కగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు నాగాభరణ భూషితుని సేవలో తరించారు. ప్రకాశం జిల్లా చినకనుమళ్ల గ్రామంలో కొలువైన శ్రీ అమరలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్త సులభుడైన స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకాన్ని నిర్వహించి పునీతులయ్యారు. పవిత్ర జలాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారికి క్షీరాభిషేకం జరిపి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని వినాయక స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. భక్తులు స్వామివార్లను సేవించుకుని తన్మయత్వం చెందారు. మహబూబ్నగర్ పాత పాలమూరులో నెలవైన పురాతన శివాలయంలో ఆశ్వయుజ మాసం సోమవారం పర్వదినాన అభిషేకాలు జరిగాయి. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో మాసోత్సవాలను వేడుకగా జరుపుతారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలోని శివాలయంలో పరమశివుడికి పంచామృతాభిషేకం జరిగింది. అభిషేకం అనంతరం పలు సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలో దామోదర పూజలు జరుపుకున్నారు. బలరామకృష్ణులను కొలువు దిచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం దామోదర అష్టకాన్ని పఠించి భజనలు చేశారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్వతీనందనుడికి అభిషేకం చేశారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో విఘ్న రాజాధిపతికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పర్వసాన్ని అందించింది. అభిషేకం అనంతరం స్వామివారికి గరిక పూజలు చేశారు. పారిజాతాలు, చామంతులు, జిల్లేడు మాలలతో గజాననుని సర్వాంగ సుందరంగా అలంకరించి బొజ్జగణపయ్యకు ఉండ్రాళ్లు, కుడుములను నైవేద్యంగా సమర్పించారు. కరీంనగర్ బొమ్మకల్ మార్గంలో కొలువైన శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతోంది. ఒకే ఆలయ ప్రాంగణంలో రెండు ధ్వజస్తంభాలతో ఆలయ వైభవాన్ని దశ దిశలా చాటుతున్న ఆలయమిది. క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారు. శిల్ప శోభితంగా అలరారుతున్న ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి ఘనంగా జరుగుతున్నాయి. అద్భుతంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. మహద్భాగ్యం యజ్ఞవరాహస్వామి దర్శనం. ఆహ్లాదంతో పరిడవిల్లే అపురూపమైన పుణ్యధామం. ఒకే ఆలయ ప్రాంగణంలో రెండు ధ్వజస్తంభాలు. క్షేత్ర పాలకుడిగా ఆంజనేయస్వామి అనుగ్రహం.
శ్వేతవర్ణ శోభితంగా ప్రకాశించే పుణ్యక్షేత్రం. శిల్ప నైపుణ్యంతో అలరారుతున్న ఆలయ గోపురం, వేదభూమి కర్మభూమిగా భూమండలంలో ప్రత్యేకతను సంతరించుకున్న భరతఖండం, సనాతన సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైన ఆలయాలకు పుట్టినిల్లుగా వినతికెక్కింది. సనాతన ధర్మం, వైదిక విజ్ఞానం మెండుగా లభించే ఈ దివ్య భూమిలో ఎన్నో ఆలయాలు కొలువై మానవ జీవన సాఫల్యాన్ని వికసింపజేస్తున్నాయి. అలాంటి విశిష్టతను సంతరించుకున్న పుణ్యక్షేత్రాల్లో ఒకటి కరీంనగర్ బొమ్మకల్ మార్గంలోని శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయం. 100 గజాల స్థలాన్ని శ్రీవెంకటేశ్వరునికి సమర్పించి అందుకు ప్రతిఫలంగా తిరుమలలో తొలి పూజలు అందుకుంటున్నాడు భూవరాహస్వామి. ఆ స్వామి యజ్ఞ వరాహస్వామిగా వేంచేసిన పుణ్య ప్రదేశమే పచ్చదనం పరచుకున్న ఈ దివ్యాలయం. పూర్వం సనాతన ధర్మ పరిరక్షణతో పాటు మహాక్రతువులు, ఆలయ నిర్మాణాలు, ప్రతిష్టాపనలు నిర్వహించే ఒకనాటి సర్వవైదిక సంస్థానం నేడు యజ్ఞవరాహస్వామి దేవస్థానంగా విలసిల్లుతోంది. అడుగు పెట్టగానే భక్తుల మదిని హత్తుకునే ఆధ్యాత్మిక వాతావరణం ఈ ఆలయ సొంతం. ఆలయంలోకి ప్రవేశించగానే కోయిలలు శ్రావ్యమైన గొంతుకతో, కుహూ కుహూ రాగాలతో భక్తులకు స్వాగత సుమాంజలి పలుకుతూ ఉంటాయి. రకరకాల వృక్షజాతులు ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక పవనాలను వీస్తూ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎత్తైన శ్రీ యజ్ఞవరాహస్వామివారి ఆలయ గోపురం అల్లంత దూరం నుంచే మనోహరంగా దర్శనమిస్తూ ఉంటుంది. శ్వేతవర్ణ గోపురంపై దేవతామూర్తుల శిల్పాలు విలక్షణ శైలిలో నిర్మితమై కనువిందు చేస్తూ ఉంటాయి. పంచకలశ సమన్వితంగా గోచరించే గోపురంపై స్వర్ణశోభితంగా దర్శనమిచ్చే దేవతామూర్తుల విగ్రహాలకు భక్తులు శిరస్సులు వంచి నమస్సులర్పిస్తారు. ఆ ముందే బంగారు వర్ణ శోభతో కాంతులేనే ధ్వజస్తంభాలు కొలువై ఉంటాయి. అంతరాలయంలో అద్భుతంగా అనుగ్రహిస్తున్న శ్రీ యజ్ఞ వరాహస్వామివారి దివ్య దర్శనంతో భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. బంగారు పత్రాల దండ, కాసుల పేరు, రత్నాలు పొదిగిన హారంతో గదాధారిగా దర్శనమిస్తున్న శ్రీ యజ్ఞ వరాహస్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు తమ మదిలో పదిలంగా దాచుకుంటారు. వరాహస్వామివారికి కోరికలను చెప్పుకుంటే శ్రీవెంకటేశ్వరుని శ్రీచరణాల చెంత తమ అభీష్టాలను విన్నవించినట్లేనని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారితో పాటు పరివార దేవతామూర్తులు, ఉత్సవర్లను భక్తులు కనులారా సేవించి ధన్యులవుతారు. ఉపాలయంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారు నిత్య పూజలతో విలసిల్లుతున్నారు. అలాగే రత్నగర్భ గణపతి, అనంత నాగేంద్ర స్వామి, మహాసరస్వతీదేవి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. నవగ్రహ మండపం, వసుధాలక్ష్మి, వరదుర్గలకు ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఉగాది పర్వదినాన ఆలయంలో ఆస్థానం జరుగుతుంది. లోక కళ్యాణార్థం పవిత్ర పర్వదినాల్లో వేద పండితులు చతుర్వేద స్వాహకార రుద్రయాగం, సరస్వతి హోమం తదితర క్రతువులను నిర్వహిస్తారు. ఇక శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం, హనుమత్ జయంతి ఉత్సవాలు, పవిత్రోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అలాగే ఏటా శ్రావణ మాసంలో శ్రీ యజ్ఞ వరాహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. యజ్ఞవరాహస్వామికి జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక కైంకర్యాలు ఆర్షధర్మాన్ని, వేద సంస్కృతిని దశ దిశలా పరివ్యాప్తం చేస్తూ ఉంటాయి. ఆ స్వామిని దర్శించండి, సకల శుభాలను పొందండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాథనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన కర్ణాటక బ్రదర్స్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. శ్రీ
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం విషయానికొస్తే గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.